నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కింద వీడియో కింద కూడా కామెంట్ బాక్స్లో. కొంతమందికి ప్రీవియస్ డేట్స్ కనిపించడం వల్ల ఆ డేట్స్నే క్లాసెస్గా చూస్తున్నారు. సో ప్రజెంట్ డేట్ చెప్తే ఎప్పుడెప్పుడు క్లాసెస్? మనం ప్రతి దగ్గర ఇయర్ కూడా చెప్తున్నాం మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏవో చూసేసి మళ్ళీ ఈ నెల అని చెప్పేసి మరి కాల్ చేస్తున్నారు. 2022 మే 8వ తారీఖు మనకు తిరుపతిలో ఉంటుందండి, అలాగే 15వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 22 మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది, 29 విజయవాడలో ఉంటుంది, 5 వైజాగ్లో ఉంటుంది, అలాగే 26 మనకు స్పెషల్ క్లాస్ అని చెప్పుకున్నాం మనం. దానికి ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. ఎంత వీలైతే తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, చాలా రష్గా ఉంది. ఇలాగ సమ్మర్ అన్ని హాలిడేస్ కాబట్టి చాలా రష్గా ఉంది. 26 స్పెషల్ క్లాస్కి ఎంత వీలైతే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. 384 మనీ మంత్ర వీడియో లాస్ట్ వీడియోలో మాత్రం గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కృతజ్ఞత భావం 15 రోజులు ఏ విధంగా చేస్తే దానికి సంబంధించిన అంటే అట్లీస్ట్ అలవాటు అవుతుంది ఏ పనైనా సరే. అండ్ ప్రతి దాని మీద గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి, ఎందుకంటే దాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే అంత క్లాస్కు రాలేను, లేకపోతే చేయలేను, నాకు దూరం ఉంది, లేకపోతే డబ్బు, ఇవన్నీ కంప్లైంట్స్ వద్దు. ఇది చెప్పిన చిన్న చిన్నవి చేసుకోండి, చేసుకుంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది కదా. మార్పు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. అప్పుడు రావాలనుకుంటే 2 క్లాసులు, లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు. క్లాసుకు రమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే అవసరం అనుకుంటున్నారండి, అప్పటిదాకా ఇవన్నీ చేసుకోండి. కొద్దిగా కొద్ది మార్పు రావాలి కదా మీ జీవితంలో, అప్పుడు దానికి నమ్మకం వస్తుంది. నేను చెప్పినా చేయడం వల్ల మీకు ఎంతో కొద్ది ఎర్నైనప్పుడు మీకు నమ్మకం అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. అప్పుడు సబ్జెక్ట్ ఉంటే ఇంక ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు 2 క్లాసుకి. 384 మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి ప్రతి దాని మీద కోరికలు చాలా ఉన్నాయి. అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు చాలా ఉన్నాయి. డబ్బు సంపదాశీరం కావచ్చు, లేకపోతే మీకు కావాల్సిన విలాసవంతమైన వస్తువులు కావచ్చు, విలాసవంతమైన జీవితం, అవన్నీ కోరికలు బాగానే ఉన్నాయి, కానీ వాటి మీద నమ్మకం లేదు. అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మన సబ్జెక్ట్లో ప్రతిదాన్ని మనం నమ్మాలి, ప్రతిదాన్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే వస్తుంది. మన సబ్జెక్ట్లో అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు చెప్పాను, అన్నీ వేరు, మన సబ్జెక్టు వేరు. మన సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, అంటే అందరి ఆలోచనల కంటే భిన్నంగా ఉంటుంది. మన సబ్జెక్ట్లో ఏమీ ఉండదు. యాక్చువల్గా ఏంటంటే మన సబ్జెక్ట్లో ఏమీ ఉండదు, కానీ అన్నీ ఉన్నట్టు మనం ఫీల్ కావాలి. ఫీల్ కావడంతో పాటు నమ్మకాన్ని కలిగి ఉండాలి. అవును, ఓకేనా? అప్పుడు మాత్రమే ఆ విషయం అది నిజమని నమ్మి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి అంత కారణం ఏం కావాలి మనకి? ఫస్ట్ నమ్మకం కావాలి. ఆ నమ్మకం లేనంత మట్టుకు మీరు ఏది కోరుకున్నా మీ దగ్గరికి రాదు. ఓకే, ఇప్పుడు 1 లక్ష రూపాయలు కావాలి, మీ దగ్గర లేవు, అది మీ ఇన్నర్ మైండ్ చెప్తుంది మీ దగ్గర లేవని, నీకు తెలుసు. ఓకే, కానీ 1 లక్ష రూపాయలు ఉంటే నువ్వు ఎలా ఉంటావు అనేది ఫీల్ కావాలి ఫస్ట్. ఓకే, 1 లక్ష రూపాయలు ఉన్నాయి నీ జేబులో, ఇప్పుడు డబ్బు అనేది మనకు మంచి ఎనర్జీ ఇస్తుంది. నేను అందుకే నేను చాలామందికి ఏం చెప్తానంటే డబ్బులు మ్యాక్సిమం జేబులో పెట్టుకోండి, ఎంత వీలైతే అంత. ఓకే, బ్యాంకులో అకౌంట్లు ఉంది, ఇవాళ ఆన్లైన్లో కొట్టేస్తున్నాం, ఓకే, కానీ ఎంతో కొంత డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీ యొక్క శరీర స్పర్శ అనేది దానికి తగలాలి. ఓకే, తగిలినప్పుడు ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఏం డబ్బు లేదు, 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకున్నాం, కానీ లేవని మీకు తెలుసు. కానీ ఒకవేళ నిజంగా 1 లక్ష రూపాయలు బండలు మీ జేబులో ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? మీ మాట తీరు కానీ, మీ యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ నిజంగా అలా ఉన్నట్టు ఫీల్ కంటే, నేను అదే చెప్తున్నాను, సింపుల్ టెక్నిక్ ఇక్కడ. అలా మీరు ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశాన్ని విశ్వం కలిగిస్తుంది. ఓకేనా? అలాగే ప్రతిది ఒక వస్తువు కానీ, మీరు ఒక కారు కావాలి, కారు లేదు మీకు, ఓకే, దాన్ని పదే పదే ఫీల్ అవ్వండి, కారు నడిపించినట్టు, ఆ కార్ డ్రైవింగ్ సీట్లో ఉండి మీరే డ్రైవ్ చేస్తున్నట్టు. నీకు కావాలంటే అది కూడా చెప్పాను, వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. మరి కారు కావాలని ఊరికే నాకు కారు కావాలి అనుకుంటే కారు రాదు. కారు కావాలని కూడా ఎలాంటి కారు కావాలి, ఓకే, దాని కలర్తో సహా మీరు చూడగలగాలి, దాని కంపెనీతో సహా మీరు చూడగలగాలి.
ఆ కంపెనీలో టాప్ ఎండ్ మోడలా లేకపోతే మామూలు మోడలా, మీ యొక్క స్థాయికి ఎంత అనేది కూడా మీరు చూడగలగాలి. మీ స్థాయికి ఎంత ఆలోచిస్తారు, చిన్న కారే ఆలోచిస్తారు. ఇప్పుడు ఏం లేదు కదా, ఏం లేదు కదా. ఫస్ట్ ఏమనుకుంటామంటే నాకు ఒక ఇల్లు కలిగి ఉండాలి లేదా ఒక కారు కలిగి ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం దాన్ని. స్టార్టింగ్ స్టార్ట్ ఒక్కటిసారి మనం ఒక విల్లాని కానీ ఒక మ్యాన్షన్ ఊహించలేము, ఎందుకంటే అసలే తెలియదు కదా ఇక్కడ మనకి. లేనప్పుడు మనం అంత పెద్ద ఊహించలేము. మనం ఏం చేస్తాం, చిన్న ఒక డబుల్ బెడ్రూమో లేదంటే ఒక మామూలు కారో ఊహిస్తాం. ఎట్లాగో అది వస్తుంది అనే నమ్మకం మీకు కలిగి ఉందా? ఉన్నప్పుడు ఓ విల్లనే ఊహించండి కదా. ఎస్, అది నమ్మకం కలిగి ఉండే మీరు ఊహిస్తున్నారు కదా. ఆ ఊహించదని విల్లనే ఊహించండి కదా, లేదా టాప్ అండ్ కార్ మోడలే ఊహించండి కదా. ఎందుకు ఆ చిన్నగా మీరు ఊహిస్తారు అంటే మీ ఆలోచన పరిధిని ఇంకా పెంచట్లేదు. అక్కడ కూడా ఎంత సబ్జెక్టు విని ఎన్ని వీడియోలు విని కూడా మీ యొక్క ఆలోచన పరిధిని పెంచట్లేదు. ఒక్కోసారి మనకి ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే మీ యొక్క ఆలోచనతో మీరు నమ్మకంతో కూడి మమేకం కానప్పుడు అది ఆలస్యం జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ నమ్మకం అనేది లేదు దాని మీద, అది వస్తుంది నమ్మకం లేదు. ఆ నమ్మకం లేనప్పుడు అది రాదు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని బలం చేసుకోవడానికి అప్పుడప్పుడు మీ మైండ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కోసారి అవునంటారు, ఒకసారి కాదంటారు, ఒకసారి ఖచ్చితంగా అయిపోతుంది అంటారు. ఒకసారి ఎలా అవుతుంది అంటే మీ యొక్క ఇన్నర్ మైండ్తోని మీ యొక్క మామూలు కాన్షియస్ మైండ్తోని ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక ఘర్షణ అనేది జరుగుతుంది. ఆ ఘర్షణ జరిగినన్ని రోజులు మీరు వస్తువుని పొందలేరు. ఆ ఘర్షణను ఆపాలంటే ఏం చేయాలి, మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? ఖచ్చితంగా అది అయిపోతుంది, అది అయి తీరుతుంది, నేను కలిగి ఉన్నాను, నేను దాంట్లో తిరిగాను, లేదా నా దగ్గర 100,000 రూపాయలు ఉండే నేను ఇలా ఉన్నాను. దానికి తగ్గట్టు మీ యాటిట్యూడ్ కంప్లీట్గా మార్చి మీరు నమ్మినప్పుడు అది ఖచ్చితంగా మెటీరియల్ అయి మీ ముందు ఉంటుంది. ఓకే, కాబట్టి ఏదైనా కోరుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతే ఏమవుతుంది, క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి. నమ్మకాన్ని కలిగి లేనంత మట్టుకి విశ్వం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ విజువలైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్. ఏమవుతుంది, టీచర్ చెప్పాడు బాబు నువ్వు రేపు ఫీజు కట్టాలి. ఓకే, ఫీజు కట్టాలి అనగానే పిల్లాడు చేంజ్ చేస్తాడు, తండ్రికి చెప్పేస్తాడు ఏమని, నాన్న రేపటి లోపు లేకపోతే ఒక 2 రోజుల తర్వాత ఫీజు కట్టమన్నారు, కట్టకపోతే నన్ను స్కూల్ నుంచి బయటికి పంపించేస్తాడు, లేదా హాల్ టికెట్ ఇవ్వరు, లేదా ఎగ్జామ్ రాయనివ్వరు. పిల్లగాడు సంపాదించి కట్టే అవసరం లేదు, వాడు పని అనేది చెప్పడం మట్టుకే. వాడు చెప్పిన మరి విషయం నుంచి టెన్షన్ వరకు స్టార్ట్ అయింది, తండ్రికి స్టార్ట్ అయింది, తండ్రికి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని గురించి ఎవరు ప్రయత్నం చేస్తారు, తండ్రి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం పిల్లలమే, మన తండ్రి ఎవరు, విశ్వం. అర్థమైందా? మనకు కావాల్సిన దాన్ని మనం ఎవరికి చెప్పాం, విశ్వానికి చెప్పాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన మరుక్షణం నుంచి విశ్వం ఆ ప్రయత్నంలో ఉంటుంది దాన్ని ఎలా ఇవ్వాలని. ఓకేనా? ఇక్కడ మీరు చెప్పిన మరుక్షణం నుంచి మీ తండ్రి గారు ఆలోచిస్తారు ఏమని, అప్పు తేవాలా, లేకపోతే ఆ టైం లోపల ఎక్కడి నుంచి తేవాలి, లేకపోతే నాకు ఏమైనా బోనస్ వస్తుందా, లేకపోతే శాలరీ వస్తుందా, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని టెన్షన్ ఆయనకు పడుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ కారు కావాలి, లేకపోతే తర్వాత ఇంకో కారు కావాలి, లేకపోతే ఇది ఇలా ఉండాలా, మాటిమాటికి ఒక డిజైన్ మీరు ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటే దానికి ఓకే అయిపోవాలి. మాటిమాటి మీరు మార్చారనుకోండి, అక్కడ విశ్వం దాన్ని ఏం చేస్తుంది, డిజైన్ మారుస్తుంది అది కూడా. దాంట్లో ఏమవుతుంది, మీరు పొందడం అనేది ఆలస్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగి, ఇది ఇది కావాలి, ఈ టైం లోపల కావాలని నమ్మకాన్ని కలిగి ఉండి దాన్ని పదే పదే అఫర్మేషన్ ఏం చేస్తే అంత తొందరగా మెటీరియల్గా మీకు విషయం రెడీ చేస్తాం, అంత తొందరగా మీకు ఆ వస్తువును మీరు పొందగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకండి. మీకు కోరుకున్న కోరికలు కానీ, డబ్బు సంపద ఐశ్వర్యం కానీ, ఏదైనా కావచ్చు, ఒకటి కలిగి ఉన్నారా దాన్ని అలాగే ఉండండి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు కావాల్సిన కోరికలు కానీ, డబ్బు సంపద ఐశ్వర్యం కానీ, ఏది ఎందుకు కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి, దాని క్లారిటీ ఒక పేపర్ మీద పెట్టండి. పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన కన్ఫ్యూజ్ ఉండదు ఇక, మనం దాన్నే పదే పదే అవసరమైన డౌట్ వచ్చినప్పుడు చూసి మళ్ళీ మనం దాన్నే చెప్తాం. చెప్పినప్పుడు ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏదైతే కోరుకున్నారో అదే మీ ముందు ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తాం. ఇదంతా కారవడానికి కారణం, ఇదంతా చేయడానికి కారణం ఏంది, ముందు మీరు దాని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండండి. అవును, నమ్మకం అమ్మ వంటిదని మనం ఇంతమంది చెప్పుకున్నాం. అవును, నమ్మకం లేనంత మటుకు ఏది కాదు. కాబట్టి మన సబ్జెక్టులో ఏది ఉండదు, లేని దాన్ని మనం మనసు ద్వారా సృష్టించుకుంటాం. సృష్టించుకోవడం వల్ల అది తయారవుతుంది, విశ్వంలో తయారై మీకు అందించబడుతుంది. వీటన్నిటికి కూడా కేవలం నమ్మకం మీదే మన సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. మీ అప్పులు తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, దాన్ని నమ్మండి. నమ్మినప్పుడు ఏమవుతుంది, మెల్లి అప్పులు తీరడం అనేది మొదలవుతుంది. ఓకే, అవును. మీరు ఒక మంచి విల్లా కొనుక్కున్నారు, ఆ విల్లా కొనుక్కున్నప్పుడు అందులో ఎలా విలాసవంతంగా ఉంటారు, ఆ లగ్జరీస్ ఎలా ఉంటుంది, దాన్ని అనుభవిస్తూ దాన్ని నమ్మండి, నిజంగా అది నిజం అవుతుంది.
ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆ విజువలైజేషన్లో వాళ్ళు కోరుకున్న అన్ని పొందడం జరిగింది. ఎలా సాధ్యమైంది? కేవలం నమ్మకం ద్వారా సాధ్యమైంది. కాబట్టి ముందు నమ్మకం అనేది ప్రధానమైన దాంట్లో. నమ్మడం అనేది ముందు ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. నమ్మి తీరినప్పుడు అది అవుతుంది. ఎక్కడే కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా సరే ఈశ్వరుని మీరు కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ డైలమాలో పడిపోతారు. కాబట్టి ఒకటి పట్టుకున్నారా ఖచ్చితంగా నమ్మండి, లేదంటే దాన్ని జోలికి పోకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి. మన సబ్జెక్ట్ అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇంకా క్లారిటీ కావాలంటే క్లాస్కి రండి. అంతకంటే ఇంకేం చెప్పలేము దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.